కేసీఆర్ తన పేరు చెబుతూ తాను అడిగిన వాటికి సమాధానం చెప్పినంత మాత్రాన పొంగిపోనని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనను అవమానించిన విషయాన్ని మర్చిపోనన్నారు టిఆర్ఎస్ లో సైనికుడిగా పని చేశానన్న ఈటల బీజేపీలో కూడా సైనికుడిగా పని చేస్తానన్నారు తాను పార్టీ మారలేదని వాళ్ళే గెంటేశారని అన్నారు గెంటేసిన వాళ్ళు పిలిచినా మళ్ళీ ఆ పార్టీలోకి పోనని అన్నారు ఈటల రెండు సార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీ కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ పెట్టినప్పటికూడా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు ఆనాడు నేను కుంగిపోలే ఇవాల నేను చెప్పాలనే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ ఎస్ అని ఒప్పుకునేంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు ఈటలందరూ అందరూ ఒక పద్ధతి ఉంటది ఇటలాంటి అంటున్నాడు వాటికి ఇట్లా ఊతే కొట్టుకపోయే మనిషి కాదు నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేంది అందుకనే వాటికి అట్లా ఈ మాట్లాడ మానవ నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ పార్టీల మధ్య రాజకీయ నాయకుల మధ్య మాట్లాడుకోకూడని పరిస్థితి మంచిది కాదు పెళ్ళిళ్ళకు కూడా పోవద్దు కలిస్తే మాట్లాడకూడదు ఒకరింటికొకరు పోవద్దు ఒకరికొకరు మాట్లాడకూడదు గంధ నీచంగా ఉండదు పొలిటికల్ లీడర్లు అంటోళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరికంటే ఏమో ఉండాలి సంకుచితంగా వ్యవహరించకూడదు బ్రాడ్గా ఉండాలి మానవ సంబంధాలు కలిగి ఉండాలి అంతే తప్ప ఏదో సెకండ్ ఇచ్చుకున్నంత మాత్రాన లేకపోతే ఏదైనా విషయం అడిగినంత మాత్రాన పక్కకు ఒకరికొకరు కూర్చున్నంత మాత్రాన ఇట్లాంటి వార్తలేసులు ఏదో అవుతుంది అని ఇవన్నీ బట్టి చిల్లర ప్రచారం జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరు ఎజెండా ఎవరికైనా ఉండదేమో మా అర్జెంటుగా అయినా కానీ ఇబ్బంది పెట్టాలంటే ఎజెండా ఉన్న ఉండు ఉంటుండొచ్చు కానీ ఈటల రాజేందర్ అంటాడు స్టబ్బర్గా ఉంటాడు ఈటల రాజేందర్ కమిట్మెంట్తో ఉంటాడు ఎక్కడ ఒక సైనికులాగా పనిచేస్తాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసినా మళ్ళీ ఈ పార్టీలో ఉన్నది కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారుపేరుగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు ఇంకోటి కూడా అర్థం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే నేను ఎప్పుడు పార్టీలో వదిలిపెట్టి పోయినాను కాదు గుర్తుపెట్టుకోండి నల్లల కొట్టినని చెప్పి 10 సార్లు చెప్పిన ఇప్పటికి అంతే తప్ప పార్టీలు మారే కల్చర్ ఉన్నది కాదు నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంటే అంతకంటే కూడా కాదు నాకంటూ ఒక ఒరవడి నాకంటూ ఒక చరిత్ర నాకంటూ ఒక కమిట్ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు